క్రెడై జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా ఆర్క్ గ్రూప్ చైర్మన్ గుమ్మిరామ్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుతం క్రెడై తెలంగాణ చైర్మన్ గా ఉన్న ఆయన కొత్త పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైన జి రామరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారు. గత కొంతకాలం నుంచి క్రెడై విలువను ఇనుమడింపజేయడంలో గుమ్మిరామ్ రెడ్డి వ్యూహాత్మక పాత్రను పోషించి క్రెడై జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. డెవలపర్స్ గౌరవాన్ని పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని, ప్రధానంగా చిన్న మధ్య తరహా నిర్మాణదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెబుతున్నారు. క్రెడై నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి 2 సంవత్సరాలకు ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే 2021-23 ఈ 2 ఇయర్స్ నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాను. ఐఎమ్ రిప్రజెంటింగ్ సౌత్ ఇండియా. సో దేర్ ఆర్ అంటే జోన్ వైజ్ ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఈ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. హర్షవర్ధన్ పటోడియా గారు ఈసారి క్రెడై నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు పశ్చిమ బెంగాల్ నుంచి. సో వారు ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వారు నాకు 3 ఇంపార్టెంట్ బాధ్యతలను అప్పగించడం జరిగింది. సో అవేంటంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రినర్స్ ఎంఎస్ఎంఈ అంటారు. సో ఈ ఎంఎస్ఎంఈలో అన్న మన డెవలపర్స్ అక్రాస్ ది కంట్రీ ఈ స్మాల్ సిటీస్లో అంటే స్మాల్ డెవలపర్స్ మైక్రో డెవలపర్స్ చిన్న డెవలప్ అతి చిన్న డెవలపర్స్ మన ఎవరైతే క్రెడై మెంబర్స్ ఉందో వాళ్ళందరినీ అక్రాస్ ది కంట్రీ సో వారికి సేవలు అందించడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అది ఎంఎస్ఎంఈ కమిటీ. నెంబర్ 2 ఏంటంటే సిఎస్ఆర్ కమిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అక్రాస్ ది కంట్రీ క్రెడై మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ చేపించాలనే ఉద్దేశం అదొకటి. నెంబర్ 3 ఏంటంటే న్యూ ఇనిషియేటివ్స్ అంటే క్రెడై సభ్యులందరికీ కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొని వారందరికీ ఏ విధంగా మనము తోడ్పడతామనేది అనేది తోడ్పడాలనే ఉద్దేశంతో ఇంకో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 కమిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో నన్ను బాధ్యత తీసుకోమని చెప్పారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన అంటే చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్ అనుకోండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నెక్స్ట్ 2 ఇయర్స్లో డెఫినెట్గా దేర్ విల్ బి బిగ్ చేంజ్ అని తీసుకురావాలని నా ఉద్దేశం సదుద్దేశంతో ఉన్నాము. నా ఫ్రెండ్స్ అందరూ ఏదైతే కమిటీ మెంబర్స్ అక్రాస్ ది కంట్రీ ఏదైతే డిసైడ్ చేశారో నాకు ఈ 3 కమిటీస్లో వారందరి సహకారంతో డెఫినెట్గా ఐ విల్ అంటే అచీవ్ ద బెస్ట్ రిజల్ట్స్ అని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం.